హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఇంక ఈరోజైతే నేను మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తాను బాబు పడుకున్న తర్వాత అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది బాబుని పడుకోబెట్టాను ఎక్కువగా ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు అయితే వీక్లీ వన్స్ ఇట్లా ఆఫ్టర్నూన్ టైంలో అయితే కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే మనం అన్నీ ఒక దగ్గరే పోస్తాం కదండీ కిందున్న ఆనియన్స్ పాడైతే పైన ఉన్న ఆనియన్స్ కూడా పాడైతే ఒక్కటి పాడైందంటే అన్నీ పాడైతాయి అన్నట్టు సో వాటినైతే ఎప్పటికప్పుడు నేను చూసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాను వాటిని చూడకుండా అలానే ఉంచితేనైతే స్మెల్ వస్తుందండి కొన్ని కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వస్తుంది అది ఎక్కడ వస్తుందో తెలియదు సో ఆనియన్స్ ఉంటేనైతే కొంచెం అయితే వాటిని చెక్ చేస్తూ ఉండాలి సో దానివల్ల అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి మనం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటే దాంట్లో పాడైపోయి ఏంటియో తీసి మనం బయటపడేస్తాము మనకి కొంచెం ఎక్కువ రోజులే వస్తాయి కదా నేను అవన్నీ కూడా చూసిన తర్వాత నాకు ఒక రెండు మాత్రమే పాడైపోయినాయండి సో అవన్నీ తీసేసి ఇంకా అంతా ఊడ్చేసి బయటపడేసిన మా ఇంట్లోనైతే రెండు కోమ్స్ ఉంటాయండి ఒకటి మా హస్బెండ్ ఒకటి నేను వాడతాను వీక్లీ వన్స్ ఆఫ్టర్నూన్ టైంలో నాకు టైం దొరికినప్పుడైతే నేను వాటిని క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మోస్ట్ ఆఫ్ ది టైం ఆఫ్టర్నూనే క్లీన్ చేస్తానండి ఎందుకంటే బాబు పడుకుంటాడు కాబట్టి అండ్ అలాగే సో మార్నింగ్ దూసుకుంటాము ఈవినింగ్ దూసుకుంటాం ఆఫ్టర్నూన్ అయితే అవి ఖాళీగానే ఉంటాయి కదా సో అందుకోసం అయితే నేను క్లీన్ చేస్తాను క్లీన్ చేసి ఇంకా బయట ఆరబెడతానండి ఇలా ఒక పాడైపోయిన బ్రష్ తీసుకొని సోప్ వేసి మంచిగా తీస్తేనైతే ఎప్పటికప్పుడు మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటేనైతే చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువగా మురికి లాంటిది ఏమీ ఉండదు మనం మురికిగా ఉన్న కోం తోటే మనం కోమ్ చేసుకుంటేనైతే హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ అలాగే డ్రాండ్రఫ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా కోమ్ చేసుకోవడానికి అయితే ఇబ్బంది పడతారు ఇంకా మిక్సీనైతే నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకుంటానండి అంటే మిక్సీ పట్టినప్పుడు అయితే ఎప్పటికప్పుడు నేను క్లాత్తో తుడుస్తాను కానీ ఇంకా డస్ట్ పడే ఏరియా అయితే కంపల్సరీగా ఉంటుంది కదండి మా ఇంట్లో అయితే చాలా డస్ట్ పడుతుంది సో అది అయితే పేరుకొని ఉంటుంది అన్నట్టు సో అట్లా వీక్లీ వన్స్ ఆర్ టైస్ లేకపోతే ఎప్పుడైనా నేను మిక్సీ పట్టినప్పుడు కంపల్సరీగా నాకు టైం ఉంటేనైతే ఈ విధంగా నేను ఒక బ్రష్ అయినా లేకపోతే బోల్ దొమ్ముకునే పీచ్ లాంటిది ఉంటుంది కదా సో దాంతో అయినా కొంచెం నీట్గా సోప్ వేసి కొంచెంసేపు అయితే స్క్రబ్ చేస్తాను ఎక్కడైనా కొంచెం కొంచెం మురికి లాంటిది ఉంటే పోతుంది అన్నట్టు సో అలా స్క్రబ్ చేసి అయితే ఇట్లా మంచి తడి క్లాత్ అయితే తుడుస్తానండి సో తెల్లగా అయిపోతుంది చూసారు కదా ఎట్లుందో మంచిగా నీట్గా అయిపోతుంది మనం మిక్సీ జార్ పెట్టే ప్లేస్లో అయితే కొంచెం కొన్ని కొన్నిసార్లు అయితే మిక్సీ జార్లో నుండి వాటర్ లాంటివి అట్లాంటివి కారుతూ ఉంటాయి సో కొన్ని కొన్నిసార్లు చూడడం అయితే మర్చిపోతూ ఉంటాం తుడవడం మర్చిపోతూ ఉంటాం సో దాంట్లో అయితే అట్లా గడ్డగట్టిపోతూ ఉంటుంది మురికి లాగా దాన్ని అయితే బ్రష్తో క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అవుతుందండి సో మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వాడిన టవల్స్ అయితే బయట ఆరేస్తాం కదా సో వాటిని అయితే తీసి మళ్ళీ యధావిధిగా మర్తబెట్టి ఉంచుతాను ఇంకా అలాగే ఆరిన బట్టలు కూడా తీసుకొచ్చి అయితే నేను ఎక్కువ అయితే మధ్యాహ్నం టైంలోనే మరత పెట్టడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే డే టైంలో ఎప్పుడు మరత పెట్టిన ఇంకా బాబు అయితే సత్తాయించుతాడు కొంచెం వాడు వాడుకున్న తర్వాత నాకు ఫ్రీగా ఉంటుంది మరత పెట్టి ఆర్గనైజ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా బట్టలు అయితే ఈ విధంగా ఎప్పటికప్పుడు మనం అర్తపెట్టుకుంటేనైతే ఇల్లు క్లీన్గా ఉంటుంది ముందు అయితే ఆఫ్టర్నూన్ టైంలో ఐరన్ కూడా అండి కానీ ఒకసారి అయితే రీసెంట్గా ఐరన్ చేసేటప్పుడు అయితే కాలిపోయింది సో అప్పటి నుండి అయితే నేను చేస్తలేను కొంచెం భయం పట్టుకుంది అన్నట్టు ఇంకా బెడ్రూమ్కి ఉన్న కర్టెన్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి సో అందుకోసం అనేసి అయితే పాత కర్టెన్ తీసి కొత్త కర్టెన్ అయితే వేస్తున్నాను సో ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది సో ఇంకా అప్పటికైతే ఇంకా బాబు కూడా లేసిండు ఇంకా నా పనులు అయితే స్టాప్ అయిపోయినాయి ఇంకా చాలా చేద్దాం అనుకున్నాను ఇంట్లో ఆర్టిఫిషియల్ బంతి పూల మాల ఉంది ఒకటి సో దాన్నైతే ఇప్పటి వరకు అయితే అక్కడ తగిలించానండి బాబుకైతే లేవగానే అన్నం తినిపించి ఇంకా వాడి అయితే బ్రోమో గ్రానేట్ అయితే వాళ్ళు ఇస్తున్నాను సో వాడు కొంచెం వెరైటీగా తింటా అన్నాడు బ్రెడ్ పైన పెట్టుకొని సో ఎలా తింటే ఏందండి వాళ్ళు ఫ్రూట్స్ తినడం మనకి ముఖ్యం అన్నట్టు సో అందుకని వాడికి నచ్చినట్టే నేను పెడుతున్నాను ఓకే అండి ఈ రోజుకైతే ఇంతే వీడియో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఆ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సైడ్కి బెల్ అయను ఉంటుంది సో అదైతే క్లిక్ చేయండి ఎవరండి ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారు డే అంతా అని అనేది పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం దాకా మాకు పనులే ఉంటాయండి మేము చేయాలి కానీ సో పక్కన పెట్టి ఉంచితే ఇల్లంతా ఎంత చెండాలంగా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది సో మేము చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఇంత నీట్గా ఉంటుంది అదైతే గ్రహించండి సో నేను ఎవరినైతే కించపరచడానికి అనట్లేదు సో కొంతమంది అయితే అంటారు ఇంట్లో ఖాళీగా కూర్చోవడమే కదా అని సో వాళ్ళ కోసం అయితే ఈ వర్డ్ అయితే యూజ్ చేస్తున్నానండి పొద్దున వంట చేసి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళు స్కూల్కి పంపిస్తారు హస్బెండ్ని ఆఫీస్కి పంపిస్తారు ఇంకా మధ్యాహ్నం పనులు మళ్ళీ మధ్యాహ్నం పనులు అయిపోయిన తర్వాత సాయంత్రానికి వంట పనులు ఇవన్నీ చేసుకొని ఇంకా చిన్నపిల్లలు ఉంటేనైతే నైట్ నిద్ర కూడా సరిగా ఉండదండి ఓకే అండి ఇంకా నేను మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను స్నాక్స్ టైం అయింది బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్